హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ప్రపంచంలో ఎంతో మందికి టాలెంట్ ఉండొచ్చు కానీ అందరూ పైకి రాలేరు దానికి క్రమశిక్షణ కూడా కావాలి టాలెంట్తో పాటు క్రమశిక్షణను పాటిస్తే ఎంతో ఎత్తికి ఎదగలరు అనడానికి ఉదాహరణ మన మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలో అడుగుపెట్టిన మొదట్లో చిన్న చిన్న వేషాల కోసం చెప్పులు అరిగేలా తిరిగి ఇప్పుడు దేశంలోనే రెండు అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తెలుగు నటుడిగా ఎదిగారు ఈ లెజెండరీ యాక్టర్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన ఎనలేని సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ కు అత్యున్నత అవార్డును ప్రకటించింది రెండు వేల ఆరులో అప్పటి ప్రెసిడెంట్ చేతుల మీదుగా పద్మభూషణ్ అందుకున్న చిరు తాజాగా రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ వరించింది ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీని ఒకసారి చూద్దాం చిరంజీవి అసలు పేరు కోణెల శివశంకర్ వరప్రసాదరావు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో ఇరవై రెండు ఆగస్టు పంతొమ్మిది వందల యాభై ఐదు సంవత్సరంలో ఆయన జన్మించారు వరప్రసాద్కి ముగ్గురు తమ్ముళ్ళు ఓ చెల్లెలు ఉన్నారు తండ్రి కొనిదెల వెంకట్రావు కానిస్టేబుల్గా గా పనిచేస్తుండడం కారణంగా అతడికి తరచూ ట్రాన్స్ఫర్లు అయ్యేవి ఈ కారణంగా వరప్రసాద్ స్వగ్రామంలో తన తాతయ్యల దగ్గరే చదువుకున్నారు అలా అతడి తాతతో అటాచ్మెంట్ పెరిగింది తన మనవడు ఏదో ఒక రోజు అవుతాడని తనకి ఈ లోకం జై జయలు కొడుతుందని చిన్నతనంలో తాత అంటూ తెగ మురిసిపోయేవారు ఇప్పుడు అవే మాటలు నిజమయ్యాయి చిన్నప్పటి నుంచి నాటకాలు చూస్తూ పెరుగున్న చిరంజీవికి నటనపై ఆసక్తి పెరిగింది స్కూల్కి వెళ్లే సమయంలోనే డాన్స్ కూడా నేర్చుకున్నారు తనలోని నటుడిని హై స్కూల్ కి వచ్చాక బయట పెట్టాడు చిరంజీవి తన స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుండగా ఓ స్నేహితుడు చేస్తున్న రిహార్సల్స్ చూసేందుకు వరప్రసాద్ అక్కడికి వెళ్ళాడు అయితే అనుకోకుండా అందులోని ఓ పాత్ర తానే చేయాల్సి వచ్చింది అయితే తాను పోషించిన పాత్రకు ప్రేక్షకులు చప్పట్లతో పాటు తన టీం విజేతగా పురస్కారాన్ని అందుకున్నారు వరప్రసాద్ నటనకు బీజం పడింది కూడా అక్కడే తన నటనను అందరూ మెచ్చుకోవడం చూసిన తల్లిదండ్రులు ఎప్పటికైనా తమ కొడుకు గొప్ప నటుడు అవుతాడని మనసులో అనుకున్నారట ఇక డిగ్రీ చదువుతున్న సమయంలో రాజీనామా నాటికలో చైర్మన్ పాత్ర పోషించి మరోసారి అందరి చేత వాహ్ వా అనిపించుకుని బహుమతి అందుకున్నారు అంతేకాదు ఆటపాటల్లో చురుగ్గా ఉండే వరప్రసాద్ ఎన్సీసీలో సీనియర్ క్యాడెట్ కెప్టెన్ గా కూడా వ్యవహరించారు అయితే ఒకరోజు అనుకోకుండా ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఆంధ్ర జట్టు తరపున అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముందు పోలరమ జాతరను ప్రదర్శించి అందరూ పొందారు ఇక తమ స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా రైలు కంటే వేగంగా వరప్రసాద్ ఆలోచనలు తిరిగాయి నటనపై ఆసక్తితో సినిమాల్లోకి వెళ్లాలన్న ఆలోచన తన మెదడును గందరగోళం చేసింది అసలు అది సాధ్యమయ్యే పనేనా అవకాశం ఇస్తారా అంటూ సతమతమయ్యాడు ఈలోగా నటనలో శిక్షణ కోసం ఫిలిం ఇన్స్టిట్యూట్ కి దరఖాస్తు పంపగా ఇంటర్వ్యూకు రావాలని లేఖ వచ్చింది అది చూసి తండ్రి వరప్రసాద్పై ఆగ్రహం వ్యక్తం చేశారు సినీ పరిశ్రమకు అనుకూల ప్రతికూలతలు చెప్పి పరోక్షంగా వెళ్లకూడదన్నారు నేను వెళతాను నాన్న అంటూ మద్రాసు రైలు ఎక్కాడు వరప్రసాద్ అలా తన సినీ జర్నీ మొదలైంది ఇక ఫిలిం ఇన్స్టిట్యూట్ లో జరిగిన ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు ట్రైనింగ్ పూర్తి కాకముందే తనకు సినిమాల్లో అవకాశం వచ్చింది పునాది రాళ్ళు సినిమాలో హీరోగా వరప్రసాద్కి ఛాన్స్ రావడంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకోవడానికి తన స్వగ్రామం వెళ్లారు సినీ పరిశ్రమలో ఉండాలంటే మంచి పేరు ఉండాలని అనుకుని తన పేరును మార్చుకోవాలనుకున్నాడు తమ్ముళ్ళు చెల్లెలు చెప్పిన ఏ పేరు నచ్చక తనకు నచ్చిన కళలు చిరంజీవి అనే పేరును ఎంపిక చేసుకున్నాడు ఇక హనుమంతుడే దైవం కావడంతో అదే పేరుతో అంజనా దేవి కొడుకుకి మళ్లీ నామకరణం చేశారు అయితే చిరంజీవి ఫస్ట్ మూవీ పునాదిరాలు షూటింగ్ కు కొన్నాళ్ళు బ్రేక్ పడింది ఈ గ్యాప్ లోని అతడికి ప్రాణం ఖరీదులో ఛాన్స్ వచ్చింది రెండు సినిమాల షూటింగ్ ఒకేసారి పూర్తయినా ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది ఆ సినిమా ప్రివ్యూ చూసిన ప్రముఖ దర్శకులు కె బాలచందర్ బాపు తమ సినిమాల్లో ఊరి పాండవులు ఇది కథ కాదు ఇలాంటి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడంతో చిరంజీవి అప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిపోయారు అలా కెరీర్ స్టార్ట్ చేసిన చిరంజీవి ఇప్పటి వరకు విని తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు అయితే చిరంజీవి కెరీర్ తొలినాళ్ళలో కొన్ని చిన్న పాత్రలు ప్రతినాయకుడిగా అవకాశాలు వచ్చేవి వచ్చిన ఛాన్సులు వదులుకుంటే అది కెరీర్ పై ప్రభావం పడుతుందని అన్ని సినిమాలు చేసుకుంటూ వెళ్లారు ఇక పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చిరంజీవి నటించిన ఎనిమిది చిత్రాలు విడుదలయ్యింది ఆ తరువాత సంవత్సరంలో పద్నాలుగు చిత్రాల్లో నటించారు మోసగాడు రాణి కాసుడు రంగమ్మ నలభై ఏడు నాట్కల్ అలాగే తెలుగులో నలభై ఏడు రోజులు న్యాయం కావాలి రణువ వీరన్ వంటి చిత్రాలలో అతను నెగిటివ్ రోల్లో కనిపించాడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో చిరంజీవి లీడ్ రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవడంతో వరుస సినిమాల్లో హీరోగా అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత శుభలేఖలో నటించాడు ఇది అతనికి ఉత్తమ నటుడిగా మొదటి ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది ఉత్తమ దర్శకుడిగా విశ్వనాథ్ గారు మూడవ ఫిలింఫేర్ అవార్డును కూడా ఈ సినిమాతోనే అందుకున్నారు ఆ తర్వాత ఇది పెళ్ళంటారా సీతాదేవి టింగురంగడు బంధాలు అనుబంధాలు ముండి సంఘటన పట్నం వచ్చిన పతివ్రతలు బిల్లారంగా వంటి సినిమాల్లో నటించి ఆ తర్వాత మంచు పలికలో కనిపించాడు ఆ సమయంలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ శోభన్ బాబు మురళీమోహన్ కృష్ణ కృష్ణంరాజు లాంటి దిగ్గజ నటులు ఉన్న తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు డాన్స్ ఫైట్ సీన్స్ తో ప్రేక్షకుల గుండెల్లో ఖైదీ అయ్యారు చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పింది ఖైదీ సినిమా తన కెరీర్లు మొదట్లో సుప్రీం హీరోగా అలరించిన చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చిన మరణ మృదంగం సినిమాతో మెగాస్టార్ గా మారారు ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదిగారు స్వయం కృషి నుంచి శంకర్ వరకు చిరంజీవి నటించిన దాదాపు అన్ని సినిమాలకు తన నటనకు గాను ఏదో ఒక అవార్డు అందుకుంటూనే ఉన్నారు ఒక్క నటుడుగానే కాకుండా సామాజిక సేవలతో ఎంతో మందికి సహాయం చేశారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు రాజకీయాల్లోనూ సేవలు అందించారు నిర్మాతగాను వివిధ చిత్రాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి తనవంత కృషి చేశారు కరోనా సమయంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు అంతేకాకుండా భారతదేశంలోనే పర్సనల్ వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడిగా చిరంజీవి నిలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరాల్లో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా సమ్మాన్ అవార్డును కూడా పొందారు పంతొమ్మిది వందల తొంభైలో సినీ పరిశ్రమలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఫస్ట్ ఇండియన్ యాక్టర్ గా రికార్డు సృష్టించారు ఈ క్రమంలోనే ఆస్కార్ వేడుకల్లో గెస్ట్ గా పాల్గొనే అవకాశం అందుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ గా పేరు పొందారు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో కోట్లాది మంది అభిమానులని సంపాదించుకున్నారు అంతేకాదు అది తక్కువ సమయంలోనే మూడు సార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు ఇక తొమ్మిది ఫిలింఫేర్ అవార్డులు ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ నుంచి జాతీయ స్థాయి కాళిదాస్ అవార్డు దాదా ఫాల్కే అవార్డు ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు పద్మభూషణ్ అవార్డు తీసుకున్నారు తాజాగా దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న రెండో తెలుగు నటుడిగా ఘనత సాధించారు పద్మవిభూషణ్ చిరంజీవిగా జీవితంలో మరో మెట్టెక్కారు సినిమా నుంచి భోలా శంకర్ వరకు చిరు సినీ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం స్వయం కృషి అనే పునాదిపై మైలురాళ్ళని పేరుస్తూ కన్నీళ్ళని దాచుకుని అవమానాలు సహిస్తూ అవకాశాలు దక్కించుకుని సక్సెస్ అనే పదాన్ని తన జీవిత మంత్రంగా మార్చుకున్నారు మెగాస్టార్ నూట యాభైకి పైగా సినిమాలు పదుల సంఖ్యలో అవార్డులు వందలాది రివార్డులు వేలల్లో బ్లాక్ బాస్టర్లు కోట్లాది మంది అభిమానులు చివరికి చిరంజీవి కళాకారుడు కాదు కళా కార్మికుడు అనిపించుకున్నారు